కర్నూలు జిల్లాలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా ముగించి సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి, నోడల్ అధికారులకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు, ఓటర్లకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఏజెంట్లకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రాయలసీమ యూనివర్సిటీలోని వార్ రూంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, ఎస్ఈసీ నిబంధనల మేరకు జిల్లాలో 9 మున్సిపాలిటీలకు సంబంధించి 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటల నుండి ప్రారంభించి పూర్తి చేశామన్నారు. అర్బన్ లోకల్ బాడీస్కి జరిగింది. దాని యొక్క కౌంటింగ్ ఈరోజు మార్నింగ్ నుంచి ప్రారంభమైంది. మొత్తం 11 కౌంటింగ్ సెంటర్లో ఈ 9 అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మున్సిపాలిటీ కూడా ఆల్మోస్ట్ కౌంటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఒక 3 వార్డు మాత్రం పెండింగ్ ఉంది. ఒక వార్డు నజర్ మున్సిపాలిటీలో, 2 వార్డు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. ఇవి తప్ప మిగతా వార్డులకు సంబంధించిన ఫలితాలు మొత్తం కూడా వెల్లడించడం జరిగింది. సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఎలక్షన్ సర్టిఫికేట్ని వాళ్ళకి అందించడం జరిగింది. మళ్ళీ 14 తారీఖు జరగబోతున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ సంబంధించిన దాని యొక్క నోటీస్ కూడా ఫార్మ్ 2లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం మన కర్నూలు జిల్లాలో ఈ 9 అర్బన్ లోకల్ పరిస్థితిలో 302 వార్డులు ఉంటే దాంట్లో 77 వార్డులు యునానిమస్ అయింది. 225 వార్డులో ఎలక్షన్ జరిగింది. ఈ 225 వార్డుకి ఇప్పటిదాకా 222 వార్డులకి ఫలితాలు వచ్చింది. సో దీన్ని పూర్తిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 222 వార్డులు ఫలితాలు వెల్లడించిన దాంట్లో మనకు పార్టీ వారీగా రిజల్ట్స్ చూస్తే బీజేపీ 3, సిపిఐ 1, టీడీపీ 21, వైఎస్ఆర్సీపీ 178, ఇండిపెండెన్స్ 19, మొత్తం 222 క్యాండిడేట్స్ వాళ్ళు రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ మనకు యునానిమస్ అయిన 77 వార్డులు కలిపి చూస్తే మొత్తం మనకు 299 వార్డులకి ఇప్పటిదాకా మనకు ఎవరు కార్పొరేటర్గా, కౌన్సిలర్గా గెలుపు పొందారో వాళ్ళ వివరాల మొత్తం కూడా మనం వెల్లడించడం జరిగింది. ఇంకా ఒక 3 వార్డులు కూడా ఇంకా కాసేపట్లో అది కూడా ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి టైం వస్తుంది. సో అది కూడా ఇంకా ఒక 10-15 నిమిషాల్లో మనకి రిజల్ట్స్ వచ్చేస్తుంది. సో దీంతో మనకు కర్నూలు మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించిన కౌంటింగ్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ముఖ్యంగా దీనికోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క సిబ్బందికి నా ఉండాలి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు సజావంగా కంప్లీట్ అయింది. దీని తర్వాత ముఖ్యమైన అర్బన్ ఏరియాలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎటువంటి విజయోత్సవ ఊరేగింపు, ర్యాలీలు, బారసంచలనం కాల్చడము మరియు భూమి గుడి తిరగడం కూడా నిషేధించబడింది. సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ జారీ ఉంటుంది. రేపు జరగబోయే ఒక సర్పంచ్ ఎన్నికలు మరియు ఒక వార్డు ఎన్నికలకు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటుంది. అదేవిధంగా 15th అంటే 158 ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా 15వ తేదీకి సంబంధించిన 158 ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటుంది. పోలీస్ సిబ్బంది సహకరించిన అందరికీ కూడా విశేషంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, సంబంధించిన డిపార్ట్మెంట్ అందరికీ, మీడియా మిత్రులందరికీ విశేషంగా కృతజ్ఞతలు.